భారతదేశ ప్రజలు సమస్తమైనటువంటి మానవాళి ప్రపంచం యావత్తు కూడా సుఖశాంతులతో ఉండాలి అనేటువంటి భావనతోటి ఎక్కడికక్కడ భారతదేశంలోనే కాదు ఎక్కడైతే అమ్మవారి యొక్క భక్తులు ఉంటారో వారందరూ కూడా ఈ 9 రోజులు నియమనిష్టలతో ఉపవాసంతో ఉండి ప్రాతకాలమే లేచి చేయవలసినటువంటి పనులు యావత్తు కూడా పూర్తి చేసుకుని కలవు సంఘే శక్తి అని ఒక్కరు వెళ్ళి ప్రార్థిస్తే వేరు, వందలాది మంది ప్రార్థిస్తే వేరు, లక్షలాది మంది ప్రార్థిస్తే ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి మహాలక్ష్మి వారు మన గురించి ఎందుకు రారావిడ. అంచేత సంఘానికి ఎక్కువ శక్తి, ఆ సంఘంలో ఉండబడినటువంటి గ్రామంలో పట్టణంలో ఉండబడినటువంటి ప్రజానీకం యావత్తు కూడా ఒక చోట కలుసుకోవాలి అంటే ఒక కేంద్రం ఉండాలి, ఆధ్యాత్మిక కేంద్రం, అదే దేవాలయం. ప్రతి ఊరికి కూడా దేవాలయం ఉండాలి అని మన యొక్క సనాతన ధర్మంలో చెప్పారు. ఆ దేవాలయంలో ప్రముఖమైనటువంటి దేవాలయం, విశిష్టమైనటువంటి దేవాలయములు, స్వయంభూమాతగా వెలిసినటువంటి అమ్మవారి యొక్క ఆలయం అత్యంత మహిమాన్వితమైనటువంటిది. ఈ అమ్మవారిని చూచి ధరించి ఈ దేవీ నవరాత్రులలో జరుపుబడేటువంటి మహోత్సవములలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు పొంది సౌభాగ్యవంతులుగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధి కలిగి సమాజ కళ్యాణం గురించి పాటుపడి నిష్కామకులై ఆ అలంకరణ రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని దర్శిస్తే ఈ భక్తుడు ఎక్కడి నుంచో వచ్చాడు నా యొక్క దర్శనానికి. ఇతనికి ఏవో చిరకాలంగా కొన్ని కష్టములు ఉన్నాయి, ఆ కష్టములు తీర్చాలి, ఇంకేత దేవీ నవరాత్రుల అమ్మవారి దగ్గరికి వచ్చాడు అనేటువంటి కరుణాంతరంగ హృదయమైనటువంటి ఆ అమ్మవారు మన యొక్క కోరికలను యావత్తు కూడా అనుగ్రహిస్తుంది, సందేహం లేదు. అవకాశం చేసుకుని తప్పకుండా అమ్మవారి యొక్క దర్శనానికి రావలసిందిగా తెలియజేస్తున్నాం. సమస్త సమంగళాన్ని భవంతు.